ఇప్పటి వరకు 4 జనరల్ ప్రాబ్లమ్స్, తర్వాత గ్రూప్స్ హాస్పిటల్ అకౌంటింగ్, తర్వాత కాలేజ్ స్కూల్ అకౌంటింగ్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇంతవరకు తెలుసుకున్నారు. వీటితో పాటు మధ్య మధ్యలో మనము టెక్నికల్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి. టెక్నికల్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఆ పాస్వర్డ్ని ఎలా మనము చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, వద్దనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి, ఇలా 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా సోచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా అకౌంట్స్ మేము తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు, నేనే నా అకౌంట్స్ సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి, వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మనము 2 రకాల పాస్వర్డ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్. ఇలా 2 రకాలు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ మన కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనపడుతుంది. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మనకి అది మన కంపెనీ పేరు మన కంటికి కనపడుతుంది, కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కనిపించదు. ఓకే, రెండింటికి డిఫరెన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, డన్. ఈ టెక్నికల్ పాయింట్స్ సబ్జెక్ట్తో పాటు మధ్య మధ్యలో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వీడియోని 1-2 సార్లు చూడండి. కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ స్టార్టింగ్లో ఆటోమేటిక్గా కొంచెం వెళ్ళే కొద్దీ పికప్ అవుతారు. ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను టాలీ ప్రైమ్ 4.0లో. దానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి లైక్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐటీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇక్కడ నేను 1, 2, 3 అని ఇస్తున్నా, మళ్ళీ కన్ఫామ్ చేసుకోమంటుంది. 1, 2, 3 అడిగింది. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ఈ పాస్వర్డ్ ఒకసారి మర్చిపోయారంటే ఈ డేటాని మళ్ళీ మనం తీసుకురాచుకోలేము, లాక్ పడిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ అందుకే ఈ ఈ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ సెట్ చేయకముందు కంపెనీ క్రియేషన్ చేస్తానే డైరెక్ట్గా F11కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో ఈ పాస్వర్డ్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో ఎంటర్. చూసారా, ఇలా మధ్యలో ఒక పాస్వర్డ్ వస్తుంది 1, 2, 3. ఇది వచ్చిన తర్వాత F11 వస్తుంది, ఎందుకంటే పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కాబట్టి. ముందు ఇలా వచ్చేది కాదు, ముందు ఇలా వచ్చేది కాదు. ఓకే, ఇంకా రిమైనింగ్ అని మనకు అనవసరం, నో పెట్టేస్తాం. జస్ట్ పాస్వర్డ్ ఎలా చేయాలి అనేది మాత్రమే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ క్రియేషన్ చేసావు, ఈరోజంతా పని చేసుకున్నావు, కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ క్లోజ్ చేస్తున్నాను, లేదంటే ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్ళి షట్ కంపెనీ చేసి క్లోజ్ చేశావు. రేపు వచ్చి ఓపెన్ చేసావు, ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఎక్కడ కనబడుతుందా ఐటీ సొల్యూషన్స్ అని? ఎక్కడ నీకు కనిపించట్లేదు. ఎలా తెలుస్తుంది సార్ నేను చేసింది కంపెనీ ఎక్కడ పోయింది అని అంటే, ఇక్కడ స్టార్లు ఉన్నాయి చూడండి, స్టార్ల రూపంలో ఉంది ఇక్కడ. ఇలా స్టార్లు కంటికి కనిపించదు. ఒకవేళ ఇలాంటి కంపెనీలు ఒక 10 కంపెనీలు క్రియేట్ చేసి 10 కంపెనీలకు టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చినామంటే ఏ కంపెనీ ఏది అని తెలియదు, అర్థం చేసుకోలేము. అప్పుడు ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఓ ఫలానా కంపెనీ 12 ఐటీ సొల్యూషన్స్ BRS 35 ఇండియన్ రెడీమేడ్ షోరూమ్స్ 49 అనేది గుర్తుపెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది. లేదు 10 కంపెనీలు క్రియేట్ చేసుకున్నారంటే మీకు అర్థం అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అదేనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తాను, 1, 2, 3 ఇస్తేనే కంపెనీ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీకి పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను, 1, 2, 3 కాకుండా 1, 2, 3, 4, 5 పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు కంపెనీ టాలీ వాల్ట్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ 1, 2, 3 ఇచ్చి కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి, 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? ఎస్.
ఇంకొకటి, డూ యూ వాంట్ క్రియేట్ ఏ కంపెనీ, ఏమైనా ఎక్స్ట్రా ఇంకొక డూప్లికేట్ కంపెనీ కావాలని అడుగుతుంది, వద్దు నో. ఇప్పుడు చూడండి, 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు, 1, 2, 3, 4, 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే పాస్వర్డ్ మార్చాను కానీ రిమూవ్ చేయలేం, టాలీ వాల్ట్ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేం. కావాలంటే పాస్వర్డ్ను మార్చచ్చు, కొత్తగా కంపెనీని క్రియేట్ చేసి దానికి పాస్వర్డ్ సెట్ చేయొచ్చు, కానీ పాస్వర్డ్ని రిమూవ్ చేయడానికి ఛాన్స్ లేదు. అది గుర్తుపెట్టుకోండి, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా చేయాలో చూద్దాం. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ, కంట్రోల్ యూజర్ యాక్సెస్ కంపెనీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఎస్. యూజర్ నేమ్ ట్యాలీ, పాస్వర్డ్ 1, 2, 3, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1, 2, 3. యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11కి రాదు, ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ట్యాలీ అని ఇస్తేనే, తర్వాత ఇక్కడ 1, 2, 3 అని ఇస్తేనే F11 ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇవన్నీ మనకు అవసరం లేదు, నో పెట్టద్దాం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు ఈరోజు అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నారండి, చేసుకున్నారు అయిపోయింది, మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఈ కంపెనీ కంటి కనబడుతుందో లేదో చూడండి, చూడండి ఎక్కడైనా ఉందేమో, ఉందా ఇక్కడ ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ కనపడుతుంది, బట్ కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కనిపించదు. ఇప్పుడు ఇది కనపడుతుంది, కావాలంటే ఓపెన్ చేయండి. టాలీ 1, 2, 3 చూసారా, ఓపెన్ అయింది. సార్ నాకు ఈ కంపెనీకి పాస్వర్డ్ వద్దు సార్, నాకు అవసరం లేదు అని అనుకుంటే మళ్ళీ కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్ ఈ ప్లేస్లోకి వచ్చి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ నో, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి 1, 2, 3. ఇప్పుడు పాస్వర్డ్ రిమూవ్ అయిపోయింది, కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేశాను కంపెనీని, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. చూసారా, పాస్వర్డ్ ఏం అడగలేదు, రిమూవ్ చేశాను. కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్కి కంపెనీ వచ్చేసి క్రియేట్ చేయొచ్చు, పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు, వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి మాత్రమే. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్కి మనం రిమూవ్ చేయలేము, వన్స్ ఒకసారి క్రియేషన్ చేశామంటే అది అలాగే ఉండిపోతుంది. ఓకేనా, అర్థమైందామా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా చేయాలి అనేది అర్థమైందా? క్లియర్? రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా డౌట్స్? క్లియర్? చూడండి, మీకు ఏవైనా డౌట్స్ వస్తే మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్లు ఉంటాయి, ఆ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి చూస్తే మీరు ఎక్కడ తప్పు చేశారో తెలిసిపోతుంది. అండర్ గ్రూప్స్ తప్పు చేశారా, లేదంటే ఫంక్షన్ కీస్లో తప్పు చేశారా అనేది తెలిసిపోతుంది. ఓకే, డెబిట్ క్రెడిట్ వేసినా, క్రెడిట్ డెబిట్ వేసినా అమౌంట్ చేంజ్ చేసి వస్తాయి. ఓకే, సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కరెక్ట్గా ఇచ్చినారా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కరెక్ట్గా ఇచ్చినారా, అవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. మెటీరియల్ బ్యాక్ సైడ్లోకి వెళ్తే ఉంటాయి, ప్రతి ప్రాబ్లానికి వెనక సొల్యూషన్ ఇచ్చి ఉంటాను, చూసుకోండి. అండర్ గ్రూప్స్ కరెక్ట్గా వేయాలి. ఓకేనా, క్లియర్మా? ఎస్ సార్, ఎస్ సార్.